నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కలరోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే అంగస్తంభన సమస్యలు. సో అంగస్తంభన సమస్యలు అనగానే జనరల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్, అది ఏ ఏజ్ వాళ్ళైనా ఈ అంగస్తంభన సమస్యలు అనేవి జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో క్లినిక్స్లో ఎక్కువగా మనం చూస్తున్నాము, దానికి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. సో అంగస్తంభన సమస్యలు అనగానే ఎరెక్షన్ డెఫిషియన్సీ అంటే ఎరెక్టైల్ డెఫిషియన్సీని మనం అంగస్తంభన సమస్యలుగా జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం. సో మనకు వచ్చే పేషెంట్స్లో రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో యంగ్ హెల్దీ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో మోస్ట్లీ 60-70% సైకలాజికల్ రిలేటెడ్, అంటే మైండ్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ లేదంటే ఒక రకమైన భయం, ఫియర్, టెన్షన్, ఎక్సైట్మెంట్, రెస్ట్లెస్నెస్ ఉన్న వాళ్ళలో ఈ జనరల్గా ఈ అంగస్తంభన సమస్యలు అనేవి జనరల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే అది మైండ్, బాడీ అండ్ సోల్, అంటే అది మైండ్ ప్రకారంగా అతనికి ఏమైనా సైకలాజికల్ స్ట్రెస్ ఉందా లేదంటే అతను ఏమైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాడా అనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా మనం ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే మెయిన్గా అంగస్తంభన సమస్యలు అనగానే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇట్లా సైకలాజికల్ కండిషన్స్లో వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ పార్ట్ అనేది అవసరం లేకుండా ఓన్లీ జస్ట్ కౌన్సిలింగ్ అండ్ మెడిటేషన్ ద్వారా మనం అంగస్తంభన సమస్యలను తగ్గించుకోవడానికి అయితే 100% ఛాన్స్ ఉంటుందండి. సో అట్టా కాకుండా మనం ప్యాథలాజికల్గా కండిషన్స్, డిసీజ్ రిలేటెడ్ కండిషన్స్కి వస్తే వాళ్ళలో కొంతమందిలో మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇప్పుడు ఇవన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఒబేసిటీ. ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఈచ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద డిసీజ్, అంటే అధిక బరువు, ఊబకాయం కూడా ఈ అంగస్తంభన సమస్యలు గురవటం, ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ గురవటం, ఇరెక్షన్స్ అనేవి ప్రాపర్గా రాకపోవటం, ఒక మ్యారీడ్ ఇండివిజువల్స్లో ఈ సెక్షువల్ లైఫ్ అనేది సరిగ్గా వాళ్ళు సాటిస్ఫైడ్గా పెర్ఫామ్ చేయలేకపోవటం అనేది జనరల్గా ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్గా మనం ఒక కండిషన్గా మనం అన్హెల్దీ కండిషన్ మనం ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఒకసారి ఒబేసిటీ అంటే అధిక బరువు ఊబకాయానికి, అంటే వాళ్ళ ఏజ్ ప్రకారంగా ఒక 10-15 కేజీస్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ గురైనప్పుడు జనరల్గా ఈ ఎటువంటి అన్ని అనారోగ్య సమస్యలకి మూల కారణం అనేది ఊబకాయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ఒబేసిటీ రాగానే జనరల్గా మన దీంట్లో ఈ కొలెస్ట్రాల్ లెవెల్ సమాంతంగా పెరిగిపోవటం, ట్రైగ్లిసరైడ్స్ అనేవి పెరిగిపోవటం జనరల్గా తద్వారా మనకి ఒబేసిటీ తర్వాత హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటుకు గురవటం, ఈ హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్గా ఉండకపోవడం, తద్వారా మనకి కార్డియోవాస్కులర్ రిస్క్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ కాంప్లికేషన్స్ అవి రావటం, మన రకరకాల మెడికేషన్స్ అవి వాడటం, సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా మనకి అంగస్తంభన సమస్యలకి ముఖ్య కారణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో దీన్ని మనం జనరల్గా చెప్పుకునే భాష ఏంటంటే ఏదైనా కోమార్బిడ్ ఇల్నెస్, దాంతోపాటు ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇరెక్షన్ ప్రాబ్లమ్స్కి, అంగస్తంభన సమస్యలకి మూల కారణంగా జనరల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత మనం జనరల్గా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అది ఫిజియలాజికల్, ఏదైనా అతను ఏదైనా మానసిక సమస్యలు కానీ ఏదైనా డిప్రెషన్, ఏదైనా తీవ్రమైన అనారోగ్య, తీవ్రమైన మానసిక సమస్యలు గురవుతూ ఉంటే అతను ఓన్లీ కౌన్సిలింగ్ విత్ మెడిటేషన్ మనం ఇవ్వగలిగితే ఏ మెడిసిన్, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మెడిసిన్స్, అది ఏ ఇతరత్ర మెడిసిన్స్ కూడా అవసరం లేకుండా ఓన్లీ మన కౌన్సిలింగ్ ద్వారానే మనం వాటిని తగ్గించుకోవడానికి, వాళ్ళకి మన ఈ అంగస్తంభన సమస్యలను తగ్గించుకుని మునుపాటి సెక్షువల్ లైఫ్ని మనం తీసుకురాగలమని చెప్పుకోవచ్చు. అదే అనారోగ్య సమస్యలు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, ఈ అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ కానీ, లేదంటే ఇప్పుడు ఏమన్నా మోడర్న్ డే లైఫ్లో మనకి ఈ ఫుడ్ హ్యాబిట్స్ మీద ఆధారపడే మనం ఎక్కువ రైస్ కన్సంప్షన్స్, ఈ ఫుడ్ హ్యాబిట్స్ మీద ఇంబ్యాలెన్స్డ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ దాని ద్వారా మనకు వచ్చి ఈ డయాబెటీస్, రక్తపోటు, అంటే జనరల్గా ఇప్పుడు ఈ ఉన్న కండిషన్స్లో బాగా ఎంగేజ్డ్ ఏజ్ గ్రూప్ పీపుల్ అంటే 25-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ గ్రూప్లో మనకి కనిపించే ఒక రక్తపోటు కానీ, ఇందాక నేను చెప్పినట్టు అధిక మధుమేహం అంటే ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, అంటే షుగర్ లెవెల్స్ బాగా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాం, లేదంటే థైరాయిడ్ సమస్యలు కానీ, లేదంటే ఏదైనా హార్మోన్ లెవెల్స్లో ఇంబ్యాలెన్స్ కానీ, ఈ టెస్టోస్టెరోన్ ఉత్పత్తులు అనేవి తగ్గిపోవటం వల్ల కానీ, లేదంటే మనకి ప్రోలాక్టిన్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల కానీ, ఇట్లా అనేక రకాల అనారోగ్య సమస్యలు గురైనప్పుడు జనరల్గా ఈ ఇంపాక్ట్ అంతా ఈ సెక్షువల్ లైఫ్, ఆ వ్యక్తి యొక్క సెక్షువల్ లైఫ్ మీద పడటం అనేది జనరల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా ఈ అప్పుడు మనకి కోరిలేట్ చేసుకోవాల్సిన కండిషన్స్లో ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో వీటిని మనం మెడికేషన్స్ ద్వారా
ఈ హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మనకి ఈ కాన్స్టిట్యూషనల్ వైజ్ మనకి చాలా రకాల మెడిసిన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అవసరమైన డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని మనం గైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్సర్సైజ్ వెయిట్ అనేది తగ్గించుకోవడానికి మనకు వాళ్ళకి ఏదైతే మనం ట్రీట్మెంట్ మన హోమియోపతిలో అందుబాటులో ఉందో సో జనరల్గా హోమియోపతికి ట్రీట్మెంట్కి వస్తే బెరెటా కార్బని నాట్రియం కార్బని పర్టికులర్గా ఈ ఒబేసిటీ తగ్గడానికి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనకి 10-15 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో మనకి ఉండే ఒబేసిటీ కానీ దాని ద్వారా వచ్చే కోమార్బిడ్ ఇల్నెస్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన ఈ అంగస్థంభన సమస్యలు కూడా మనం తగ్గించుకోవచ్చు. హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనకి ప్రాపర్గా మనం విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం అద్భుతమైన రిజల్ట్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ 100% బ్యూటిఫుల్ రిజల్ట్స్ మనం తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా మన ప్రేక్షకులకి నేను చెప్పదలుచుకున్నాను.